తిరిరి నిజమని పాపమా పాపమా తిరిరి సనిరి స స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి రసానందవి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవణించగా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా పన్నెండు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలతోటి కార్యక్రమం ఇవాళ కూడా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రముఖ నేపథ్య గాయకులు శ్రీ విజయప్రకాష్ గారి తరఫున అందరికీ స్వాగతం, శుభ స్వాగతం. మొదటి విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షలు, మూడవ విజేతకు 1 లక్ష రూపాయలు. ప్రతివారం అద్భుత ప్రదర్శన ప్రదర్శించిన వాళ్ళకి 10,000 రూపాయలు, నిష్క్రమిస్తున్న వారికి 5,000 రూపాయలు ఇస్తున్నారు గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారు. అలాగే నాకు, పిల్లలకి, వాద్య బృందానికి అంతా కూడా మంచి దుస్తులు సరఫరా చేస్తున్నారు ఎంవీఆర్ అండ్ సిఎంఆర్ మాల్స్ వారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. పిల్లలందరూ కూడా లయ ప్రధాన గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందు శ్రీ ధృతి మన ముందరికి వస్తోంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. తను ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం కీరవాణి గారు, గానం చిత్ర గారు, మిస్టర్ పెళ్ళాం సినిమా నుంచి రాధే చెల్లి నమ్మ రాధే చెల్లి.
శ్రీధృతి చాలా బాగుండింది. నువ్వు వచ్చి నమస్కారం అంటేనే ఐస్ క్రీమ్ తిన్నట్టుంది, అది స్వీట్గా ఉంది నీ వాయిస్. అలాగే నువ్వు నీ మాట, నీ పాట, నీ చేతులు కూడా పాడుతున్నాయి, కళ్ళు కూడా పాడుతున్నాయి. అంత ఎక్స్ప్రెసివ్ వాయిస్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మాటలతో కోట కట్టాడే అని పాడుతున్నావు కదా, ఎలా ఎలా ఉన్నావు? కట్టాడే అనకూడదు, రాస్తున్నప్పుడు టారాక్ట అవతి రాసిన కట్టాడే. అది ఇట్ ఈస్ లిటిల్ బ్రిటిల్ అంట, మనం లూజ్గా ఉందన్నమాట, కొంచెం అది స్ట్రిక్ట్గా లేదు పాట. రాధే చెలి నమ్మ రాధే చెలి భగవారి నీలా నమ్మ రాధే చెలి రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీల నమ్మ రాధే చెలి అలా అంతే తేడా. ఇది నీకు అర్థమైతే చాలన్నమాట. అది నేను పెద్ద తప్పుగాను చెప్పడానికి లేదు, ఎందుకంటే అంత షార్ప్గా పాడాలి అంటే ఇంకా ఒక 4-5 ఏళ్ళు రావాలి నీకు వయసు. ఇక్కడ అమ్మాయి సంగతి వదిలేస్తే, ఇది ఐ థింక్ బెజవాడ రాజరత్నం గారు ఎప్పుడో పాడినటువంటి పాటలోని కొన్ని పదాలను తీసుకొని ఆ ట్యూన్ కూడా కొద్దిగా తీసుకుని దీన్ని బాపు రమణ గారు ఈ సినిమాలో ఇలా పెట్టించారన్నమాట. మొదటి వలపు మధుర కథలు మరచెను ఘనుడు మగవారి నీల నమ్మ రాధే చెలి. ఆ ప్లేస్ కూడా మొదటి వలపు ఎలా పడుతున్నావు తల్లి? మొదటి వలపు మధుర కథలు మరచెను ఘనుడు మరచెను ఘనుడు అడు లోగా ఉంది కదా, అది వినిపించాలంటే కొంచెం మైక్ దగ్గర పెట్టుకో. ఓకే, మంచి పాటతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చిరంజీవ సుఖీభవ. శ్రీకర్ అందరికీ నమస్కారం. శ్రీకర్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సుందరామూర్తి గారే, సంగీతం ఇళయరాజ గారు, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కొండవీటి దొంగ నుంచి జీవితమే ఒక ఆట. జీ
డెఫినెట్గా నిన్ను ఎవరు ఆపలేరా, నీ ఎనర్జీ, ఐ లవ్ దట్ ఎనర్జీ, దట్ స్పిరిట్. అండ్ ఇది ఒక పవర్ఫుల్ పాట, అది ఐ థింక్ యూ రియలీ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్ ఫర్ యువర్ ఏజ్. వెరీ గుడ్ అటెంప్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్, నన్ను చూడగానే ఎందుకు అలా అయిపోతావో నాకు అర్థం కావట్లేదు. అంటే పాడిన వాళ్ళు ముందే పాడితే ఆనందంగా ఉంటుంది. క్యా బాత్ హై రే, నా వల్ల కాదురా వారిని. తమాష ఏంటంటే ఈ పాట ఎప్పుడు పాడాను నాకు నిజంగా మర్చిపోయాను. నేను ఎప్పుడు స్టేజ్లో కూడా ఈ పాట పాడలేదు. ఇవాళ నువ్వు ఒక్కొక్క లైన్ పాడుతుంటే నాకు ఒక్కొక్క లైన్ జ్ఞాపకం వచ్చిందనమాట, పాడానే ఓ నేనే పాడాను కదా ఈ పాట అని. ఏమి ఇబ్బంది లేకుండా క్లీన్గా, ఒక్కటే గుర్రం లేదు, నీ కళ్ళకు గంతలు లేవు, ఆ కొండవీటి దొంగలు అలా గన్ను అవన్నీ లేవు తప్ప మిగతావన్నీ పారాఫెర్నేలియా అర్థం అట్లాగే ఉన్నాయి. సార్ ఇంట్లో హ్యాట్ ఉంది, తెచ్చుకోవడం మర్చిపోయా. హ్యాట్ ఉంది, హ్యాట్ తెచ్చుకుంటే బాగుండేది రా. నిజంగా హ్యాట్ వేసుకొని కళ్ళకు గంతలే ఉంది. ఎవరైనా మా మేకప్ వాళ్ళు కూడా గంతలు వేసినట్టు పెన్సిల్తో పెట్టేసేవాళ్ళు. చిరంజీవి గారిలా ఉండేవాడు అనమాట. చక్కగా అంత బాగా పాడావు, అంత ఎమోషనల్గా పాడావు. ధన్యవాదాలు, ఆల్ ది బెస్ట్. కీర్తన దా కొట్టేస్తాను ఏమనుకుంటున్నారు అలా తిరిగేసి. ది గ్రీన్ బేబీ ఆఫ్ ఇండియా. కీర్తన ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ, గానం చిత్ర. మురారు సినిమా నుంచి చెప్పమ్మా 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 చెప్పట్లు కొట్టమ్మా. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ అరటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మూమటం. నువ్వంటే మరి అదే తోయిది అనేద్దామనే ఉన్నది చెప్పమ్మ చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మూమటం. Oh,
నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడ ముచ్చటైనా ఏడిపించ బుద్ధి అవుతుంది ఎట్టాగేనా. ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కసు మనవే ఎంత కవ్వించినా నిన్ను రెచ్చ కొడుతూ నేనే ఓడిపోతున్నా లేని పోని ఉక్రోషంతో బుడుకెత్తానా. ఇదే చూడ సచ్ అ ప్లెజర్ వాచింగ్ యూ. నువ్వు పాడేది ఒకటి వినేందుకు కూడా చాలా బాగుంది. నేను అలాగే చూస్తూ ఉంటే కూడా అదొక నేను యాజ్ అ సింగర్ అలా చూస్తూ ఉన్నాను. లెఫ్ట్ హ్యాండ్ నీది ఫుల్ మూమెంటే లేదు, అలా అరెస్ట్ అయిపోయింది లెఫ్ట్ హ్యాండ్. కానీ నీ హెడ్ మాత్రం కొద్ది కొద్దిగా ఇలా పాడుతుంది. చరణం ఒక డెఫినెట్గా ఫస్ట్ లైన్ ఎండ్లో కళ్ళు ఇలా ఇలా చేస్తే అంటే every singer has a unique way of expressing the song with the body language. Interesting, chala interesting concept. So nen chustunna enta andru unique ga ela present chestunnarani nu kuda kirtanayu oka nee body language nee mannerism along with your singing is a beautiful package. Aa package ni chusinappudu chala baagundi, oka it's a visual treat also. And paata in tarvata you are like not so emotional about what you did. Homework ichesanu, science homework ichesanu, next maths unte ivandi chestha, ala undindi expression. Kani it is such a pleasure watching you. Chala baagundindi kirtana. Thank you so much. Fantastic. Yeah, musical ga ee ibbandi ledu, first class ga paadesa. So tempo ne chusukovalanamata, last background ayin tarvata raavadaniki koncham atu itu ga ibbandi ayipoyi anamata. Ante chinna distraction vachina kuda ఇలాంటి ఇప్పుడు ఈ కాలంలో వస్తున్నటువంటి మ్యూజిక్ అన్ని సింకోపేషన్స్, తాళ ప్రక్రియ. సింకోపేషన్ అంటే తాళ ప్రక్రియ ఉంది కదా, ఈ తాళం ఉంది కదా, ఇలా ఇలా మనసులోనే అనుకుంటూ ఉండకపోతే వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు అన్నమాట. వెళ్ళిపోయేసరిగా సమయం వచ్చేసరికి చరణం స్టార్ట్ చేసేయాలి. అక్కడ కొంచెం అర్లీగా వచ్చావు నువ్వు, అంతే. అర్థమవుతోందని చెప్పేది ఏం చెప్పాను చెప్పు చెప్పు నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఫీడ్ అవుతుంది సింపుల్గా, గొడవే లేదు. ఎందుకంటే ఇంత ఆక్రోశపడితే టెంపో చూసుకోమంటే పోలే. ఓకే ఓకే, అది ఓకే. బాంబే స్టైల్ సాంగ్ అనమాట. మామూలుగా గజల్లాగా ఒక పల్లవి, ఒకటే లైను రిపీట్ అవుతుంది చరణంలో, మళ్ళీ పల్లవి వస్తుంది, అంతే సింపుల్. అలా చేసింది అది. అది గోకే గోకి గోకి ఇంకోసారి వినాలి వినాలి అనిపిస్తుంది. తా ఆ షెహనా పీసు, శాంపుల్డ్ పీస్ అది. అది ఇంకా రాలేదే అనిపించేంతవరకు తీసుకెళ్ళిపోయాడు మణి శర్మ దాన్ని. అన్నిసార్లు దాన్ని వాయించి మంచి బా సరే కానీ అన్నట్టుగా ఉంటుందన్నమాట. అది సీతారాముడు చమత్కారం. వెంట తరుగుతున్నావేంటి ఎంత తప్పుకున్నా, కంటికి ఎదురు పడతావేంటి ఎటు చూసినా, చెంపగిల్లిపోతావేంటి గాలి వేలితోన. క్యా బాత, ఎంత బాగా అన్నాడు. గాలికి వేళ్ళుండి ఆ అమ్మాయి చెంపగిల్లే వచ్చి ఇలా గిల్లినట్టుందట. దట్ ఈస్ ది పొయెటిక్ జెస్చర్. అమ్మ ఫోజ్ అని పాడుతున్నావు, ఫోజ్ కాదు అది, పోజే. అది తెలుగు కాదు, ఇంగ్లీష్ అది, పోజ్, పిఓఎస్సి పోజ్, ఇంగ్లీష్ పోజ్. ఏ ఎక్కడది, ఇదేం చూడక, ఇదేం చూడక మహాపోజుగా. ఎలా పాడుతున్నావు అది? మహాపోజుగా. నా వల్ల కాదు, చెప్తే అలా పట్టుకుంటే నేను ఎందుకు ఇక్కడ. కరెక్ట్గా ఫోజ్ కాకుండా పోజ్ అన. అలా వెళ్దాం. గాడ్ బ్లెస్. సరే వెళ్ళి, ఓకే వెళ్దాం.
శ్రీశాంత్ దాన్ని తీసుకురండి, బాగా చప్పట్టు కొట్టాలి. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా ఇంట్లో అంతా? బాగున్నారు సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. శ్రీశాంత్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారే రాశారు, దేవ గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. తొలి ప్రేమ సినిమా నుంచి ఏమైందో ఏమో ఈవేళ. Hey!
శ్రీశాంత్, యు ఆర్ ఎ రాక్ స్టార్. నిజంగా అంటే నువ్వు ఒక, నీలో ఒక సింగర్ ఒక డ్రమ్మర్ కూడా ఉన్నాడు. ఆ రిథమ్ సెన్సు, అదే ఆ పల్లవిలో ఎండ్లో చాలా, అది ఇట్స్ లైక్ వెరీ డీటెయిల్డ్గా ఉంది. అది చాలా ఇలా స్కిప్ అయిపోతే మిస్ అయిపోతుంది, కానీ అది చాలా గ్రేస్ఫుల్గా పాడుతున్నాడు శ్రీశాంత్. చాలా బాగుండింది శ్రీశాంత్. అలా నీతో అందరూ, మన అందరూ విమానం ఎక్కి సౌత్ అమెరికా అలా ఒక ట్రిప్ చేసుకుని వచ్చాం. అంత బాగుండింది. పాటల్లోనే సినిమా చూపిస్తున్నావు మనందరికి. అంత శక్తి ఉంది నీ పాటల్లో. దేవుడి అనుగ్రహంతో నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండు. చాలా బాగా పాడుతున్నావు శ్రీశాంత్. థ్యాంక్ యూ సార్. నీకు ఎంత ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, నేను కూడా ఆ ఫ్యాన్స్లో ఒకరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీశాంత్. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఒకసారి పల్లవి పాడు. ఏమైందో ఏమో ఈ వేళ, రేగింది గుండెల కొత్త పిచ్చి. చాలు, ఇది మేము 30 సార్లు రాసుకుంటాం. కొత్త పిచ్చి ముందర తకిటి తల్ల, తగదిమి తల్ల, తక తల్ల, తారారా కొత్త పిచ్చి, తానా కొత్త పిచ్చి. అది చచ్చిన ఫస్ట్ టైం రా, తానా కొత్త పిచ్చి అని వస్తుంది. లేదా తానా కొత్త పిచ్చి అని అన్న వస్తుంది. తానా కొత్త పిచ్చి. ఆ పి అన్న లెటర్ సమానికి రావాలి అంటే తకిట తకదిమని మీరు రాసుకునే పద్ధతిలో చూస్తూ ఒక చేతితో ఇలా అనుకుంటే తప్ప రాదు. అతను ఏం చూస్తున్నాడు? పేపర్ ఉందా, పెన్ ఉందా, ఏముంది? హౌ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్సైడ్. అది చాలా దిస్ థింగ్. దిస్ వన్ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ. చరణ ఫస్ట్ లైన్ పాడినా. వెతకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల. చాలు, ఆ వెనకాల ఎండ్లో ఒక చిన్న వెబ్రటో ఇస్తున్నాడు చూడండి. దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫెషనల్. అంతరిక్షం వెనకాల. ఇప్పుడు మళ్ళీ వినండి, ఇంకోసారి మళ్ళీ పాడినాను. 1 2 3 4. వెతకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల. వెరీ ప్రొఫెషనల్, వెరీ వెరీ ప్రొఫెషనల్. దట్ ఈస్ తమాష. ఏంటంటే టా ఆ నోటు వాడికి ఎక్కువ, దాన్ని ఫాల్సెటోలో పాడుతున్నాడు. కానీ దాన్ని ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తున్నాడు అంటే, ఆ ఫాల్సెటో ది వే హీఈస్ మేనేజింగ్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే మొత్తం ఎక్కడ కూడా ఒక్క అక్షరం తప్పు పాడలేదు, ఎక్కడ ఉచ్చారణ దోషం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ ఆన్ ది డాట్ అన్నమాట. అలాగే వాళ్ళు పాడుతున్నది కూడా సింకోపేషన్ చాలా కష్టం అండి, చాలా కష్టం. వాళ్ళు పాడుతున్నది డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని టేకులు తీసుంటారో నాకు తెలుసు కోరస్తో పాడుతూ. అండ్ వన్ రన్ ఎవ్రీబడి శాంగ్. ఒక పర్టికులర్ ప్లేస్లో అయితే మూడు ఇష్యూస్ ఉన్నాయన్నమాట, మీకు చెప్పాలంటే అర్థమయ్యేటట్టు. ఒకరు పాడుతుంటే మధ్యలో వాడు ఒక ఎఫెక్ట్, ఇంకో వాళ్ళు ఇంకొక హార్మోనీ పాడుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ జెంటిల్మన్ ఎంత ఓపిక్గా వీళ్ళకు నేర్పిస్తున్నారంటే నిజంగా. ఇవన్నీ కూడా చూడకుండా పాడడం అనేటటువంటి చాలా చాలా కష్టం అండి, చాలా ఓపిక్గా. బీవి శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. ఈ పిల్లలకు, ఈ కార్యక్రమానికి దొరికిన ఒక వరం అతను. అతనికి వేరే ప్రపంచమే లేదు, సంగీతం, పిల్లలు, అంతే. థ్యాంక్ యూ సార్. నిమ్మ తరఫ్ అవన్ థ్యాంక్స్ వెళ్తా ఇదనే. ఫెంటాస్టిక్. యు ఆర్ ది హీరో యు ఆర్ ది కింగ్. ఇంకేమన్నా అనుకో, నీ ఇష్టం. ఒకసారి ఆ స్పానిష్ మెలడీస్ అయినట్టు సౌత్ అమెరికా మొత్తం ఆ రంబా తుంబా సుంబా ఏమున్నాయో మాకు అవన్నీ తెలియదు, కానీ భలే బ్రహ్మాండంగా వచ్చేసింది పాట మొత్తం కూడాను. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. మరొకసారి పెద్ద చప్పట్లు కొట్టేయండి. వైష్ణవి దమ్మ, ప్లీజ్ వెల్కమ్ వైష్ణవి. అందరికీ నమస్కారం. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట రచన వెన్నెలకంటి గారు, సంగీత మహాదేవన్ గారు, గానం వాణిజయరామ్ గారు, స్వాతి కిరణం సినిమా నుంచి కొండ కోణల్లో. Oh,
పుట్టానీయంగా చట్టా పట్టాలీయంగా చెట్టు పుట్టానీయంగా చట్టా పట్టాలీయంగా చిలక పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిత్రంగా ఏటి పాటల if I can say this, but edo naaku nee face chinna janakamma face unnattu undi naaku edo alo edo resemblance. Thank you sir. Janakamma aashirvadam nee definitely undan cheptan endukante nee nu paadetappudu nee oka edo oka saumya swabhavam anedi kaani nee paatalo anni navarsalu unnai, so adi beautiful oka expression adi. యాజ్ అన్ ఆడియన్స్ చూసేటప్పుడు వైష్ణవి పాడేటప్పుడు వినడానికి చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజికల్ ట్రీట్. థ్యాంక్స్ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ. మీరిద్దరు ఆఖరణ పాడారు చూడు, ఒక ఆలాపి ఇద్దరు. అది ఒకసారి రిధమ్ ఏం వాయించదు, ఉండి క్లిక్ మాత్రం ఇవ్వండి. ఎందుకు పాడమని నాకు తెలుసా, నేను ఆ మొగ గొంతుక పాడింది పొగిడేంది గారు సినిమాలో. మీకు వినిపించే గాత్రం పొగిడేంది గారి గాత్రం అది. ఈ సినిమా స్వాతికిరణ్ సినిమాని తెలుగులో కన్నడంలో తీయాలని నిర్ణయం చేసుకున్నారు. తెలుగులో మమ్ముట్టి గారు, కన్నడంలో విష్ణువర్ధన్ చేయాలి. లాస్ట్ మినిట్లో ఎందుకో కన్నడంలో డ్రాప్ అయింది. కన్నడంలో కూడా తీయాలి కాబట్టి పాటలన్నీ బెంగళూరులో రికార్డ్ చేశాం. ఆ కంపోజింగ్ మొదలెట్టేసరికి మహదేవన్ గారికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు. ఆయన పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. పొహిళేంద్ర గారు చేసి ఆయన చేసిన మా గురువు గారి పేరే వేయాలి అని పట్టుపట్టి టైటిల్లో కేవీ మహాదేవన్ గారిని వేయించారు. పాటలన్నీ చేసింది, రీ రికార్డింగ్ చేసింది పొహిళేంద్ర గారు. అది వింటున్నప్పుడల్లా నాకు ఆయన నా ఎదురుగుండా కూర్చుని నాకు పాట నేర్పడం అని జ్ఞాపకం వస్తుంది. అందుకనే నేను మరొకసారి మీ ఇద్దరిని పాడమన్నాను. నువ్వు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నావు కదా, ఎవరి దగ్గర అమ్మా? పాఠశాల గారి దగ్గర సార్. కర్ణాటక సంగీతం, ధన్యుడు అతను. నీలాంటి శిష్యుడు వాళ్ళు దొరకడం ధన్యుడు. నువ్వు ఎలా ఉందంటే, నువ్వు పాడడం పక్క, మనోధర్మంతో ఓ తాన్పుర ఉంటే పక్కన, ఒక కర్ణాటక సంగీత విదుషి వేదిక మీద కచేరి చేస్తే ఎలా ఉంటుందో, నీ కాన్సన్ట్రేషన్, శృతి, ఎంత ఎంత అద్భుతమైన శృతిపక్వమైన గాత్రం అనేది, దానికోసం నువ్వు పడుతున్న తాపత్రయం నాకు అర్థమైంది. ఎందుకంటే మేమందరం కూడా స్టేజ్లో తప్పులు చేసేది బికాజ్ ఆఫ్ మానిటరింగ్ వల్లే. మేము పాడుతున్నప్పుడు సరిగ్గా కనుక మాకు బ్యాలెన్స్ దొరకలేదంటే, మా వాయిస్ కంటే ఏదన్నా ఒక రిధమ్ ఎక్కువగానో లేదన్నా ఏదన్నా ఉంటే, అందుకే 1-30 సార్లు నేను మానిటర్ల గురించి చెప్పేది, పిల్లలు పాడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ ప్రామినెంట్గా వినిపించాలి, మిగతావంతా సబ్డ్యూడ్గానే ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే వీ జస్ట్ లూజ్ అవర్ సెల్ఫ్స్. ఒక్కసారి వెళ్ళిపోతుంది చిన్న చితకా తప్పులు, శృతిలో చేరి చేరక షార్ప్గానో ఫ్లాట్గానో ఉండేటట్టు వస్తుంది. నువ్వు నీకు అది కంఫర్ట్ జోన్లో ఉన్నావో లేవో తెలియదు, కానీ ఈ చెవి మీద చేయి తీయనేలేదు నువ్వు. దట్ వాజ్ యువర్ మానిటరింగ్.
అది చాలా మందికి తెలియదు. ఎందుకు ఘంటసాల గారు ఇలా పాడారని తెలియకుండా చాలా మంది ఆయనలాగానే చెవులు ఏమో అలా పాడితేనే గొప్ప విషయం ఏమన్నా చెవి పట్టుకుని పాడతారు. అది మన వాయిస్ మనకు వినపడడం కోసమని శృతిలో చేరి పాడుతున్నామో లేదో తెలుస్తుందని అలా పెద్దవాళ్ళు పాడేవారు ఆ రోజుల్లో. మానిటర్లా పాడా స్టేజ్ మీద. నువ్వు ఇవి ఇవన్నీ చేస్తూ సో పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమి అడిగితే ఏం కావాలని అడుగుంటారో, వాణిజయరామ్ గారు ఎలా ఇచ్చుంటారో అదే పద్ధతిలో అద్భుతంగా ఇచ్చావు నువ్వు. కోరస్ అంతా అంత బాగా పాడారు. వాణిజయరామ్ గారే వచ్చి ఒక చిన్నపిల్లలాగా అక్కడ నుంచుని వీళ్ళందరితో కలిసి పాట పాడినట్టు అనిపించింది అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంది. నజీర్ ఫస్ట్ క్లాస్. అది అంత ఈజీగా అది అంత సులభం కాదు. చాలా చాలా హాయిగా పాడేశారు అది. నజీర్ భాయ్ సాహో గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్. నజీర్ భాయ్ ఆవ్ అందరికీ నమస్కారం. నువ్వు భలే డ్రెస్సులు వేస్తున్నావు, చాలా మంచి డ్రెస్సులు. ఎప్పుడు సూట్లు చక్కగా వెరీ 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 డిగ్నిఫైడ్గా వస్తున్నావు అనమాట. బ్రహ్మాండంగా ఉంది. ఆ టై కట్ట మాత్రం నీకు నేర్పిస్తాను. అది 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 నేర్చుకో. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అనుకుంటా, ఇలా ముళ్ళు వేసుకోవడం ఫ్యాషన్ ఏమో ఇప్పుడు అది. ఓకే. నజీరుద్దీన్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, రాజ్కుమార్ గారి సంగీతం, మను అండ్ బృందం పాడిన పాట పెళ్లి నుంచి రుక్కు రుక్కు రుక్కుమణి. కమ్ ఆన్ క్లాప్. తరలి రమ్మని తయారుగున్నది బారిబా, అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉంది రా బారిబా. రుక్కు రుక్కు రుక్కుమిణి హో, రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా, చెక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా. పుత్తడి బొమ్మ బుగ్గ మీద సిక్కు మొగ్గ దిచ్చిదోయమ్మా, ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ బుగ్గ మీద సిక్కు మొగ్గ దిచ్చిదోయమ్మా. విరిసి బిరియని మొగ్గరా ముద్దే తగలని బుగ్గరా, మెరిసే ఈ సిరి నీదిరా వరమే అనుకో సోదరా. అందమైన కొంగనాల కూన నీ అండ చేరుకున్నది కదరా కన్నా, పొందుకైన సుందర వదన నీ పొందు కోరుకున్నది పదరా నాన్నా. చంపులందుకో స్వర్గ మేలుకో చిన్నదాని వన్నెలన్నీ కన్నెగానం అందుకొని నా బాబు అయిపోరా నీ నసీపు మారెనురా. హే రుక్కు రుక్కు రుక్కుమిణి హో, రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రప్పా ఇంతలోని అంతటి సింకా సింకా. అప్పుడే ఏమైంది గనక ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా. కంటి నిండుగా జంట కట్టగా హోరు 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 మంటూ ఊరువాడ అంత చేరి హుషారు హంగమ్మా మహాకుషిగా చేతమ్మా. అరే రే రే రుక్కు రుక్కు రుక్కుమిణి హ,
రుక్కు 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 మిని రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా, చెక్క 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 రథమును తెమ్మణి రబ్బా హోయ్ రబ్బా, రుక్కు 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 మిని రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా, చెక్క 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 రథమును తెమ్మణి రబ్బా హోయ్ రబ్బా. కిలాటి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది బారిబా, అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉంది రబ్బారిబా. ధన్యవాదాలు. సూపర్, చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. అంటే నువ్వు వేసుకున్న సూటుకు నువ్వు పాడిన పాటకు చాలా డిఫరెన్స్ ఉంది, కానీ మ్యాచ్ చేసావు దాన్ని చాలా బాగా. సూట్ వేసుకొని ఫోక్ స్టైల్లో ఒక సూపర్ ఒక ఫన్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చేసావు. అలాగే నీ ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ అంతా ఒక ఫుల్ ఒక పార్టీ మోడ్లో పాడారు. నువ్వు పాడినంత బాగుంది. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ ముందర తక్క 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 దిమేదో ఉంది కదా, అది కొంచెం గట్టిగా హుషారుగా పాడుచు. మొహమాట పడతానే అటు ఎవరినో చూస్తూ నవ్వుతూ ఏదో సిగ్గుపడుతూ. అది ఈ పాటలు ఎంత హుషారు ఉందో దాంట్లో ఎలా వస్తుంది అది అక్కడ జతి లాంటిది? అది అది నీకు మాత్రం చెప్పుకుంటే ఎలాగా అంతమంది దీన్ని మావాడు మనగాడు స్టేజ్లో చూడాలి ఎంత అల్లరి చేస్తాడు ఈ పాట పాడుతూ వాడు. మరి చూసి అది పట్టుకోకపోతే ఎట్లాగా దీని తన్నక్క దిన్న అలాగే ఉండాలి. దీని తన్నక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా నీకు అన్నట్టుగా ఉండకూడదు, అది చంపేస్తానన్నట్టుగా ఉండాలి. అది అసలు ఒక అరశృతి ఎక్కువ పెట్టుకున్నా బాగుంటుందేమో ఈ పాట, ఎందుకో చాలా తక్కువగా పెట్టుకున్నాను. పైన ఏం పెద్దలేదు, అంతే పైషర్జ్యం వరకే ఉంది కదా. ఏం లేదు, ఏ శృతిలో పాడాడు చిన్న ఎఫ్ షార్ జీలో పాడొచ్చు నువ్వు. ఐదు శృతిలో పాడితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు 5 శృతిలో పాడు. తర్వాత చిన్నదాని వన్నెలన్నీ అది ఒకసారి చదువు చాలు పాడక్కర్లా. చిన్నదాని వన్నెలన్నీ కన్నెగానం అందుకొని నవాబు అయిపోరా. కన్నెదానం అందుకొని చిన్నదాని వన్నెలన్నీ కన్నెగానం అందుకొని కాదు నవాబు అయిపోయినా తర్వాత నీ నజీబు మారి. నజీబు కాదు అది, నసీబ్ అది కదా, నసీబ్ జీ కాదు సి అది. నసీబ్ అంటే తలరాత. మంచి పాట నిచ్చో ఇది. ఇంకా కొంచెం హుషారుగా పాడొచ్చు అనమాట, కొంచెం హుషారుగా పాడొచ్చు. అది పాడితే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సంచికలో అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయలని గోదావరి HDPE పైప్స్ వారు ఇస్తున్నారు. దాన్ని ఇద్దరు చిరంజీవులు కలిసి అందుకుంటున్నారన్నమాట. వాళ్ళిద్దరూ శ్రీశాంత్ అండ్ వైష్ణవి. ఈ 6 వారాల్లో ఒక్కొక్క బృందం 2-2 సార్లు పాడిన తర్వాత వచ్చిన సగటు మార్కులను మీకు నేను చదివి వినిపిస్తాను. దృశ్య సాజన్ 86%, విజయ్ కుమార్ 76.5%, యోగిత 78.1%, జాహ్నవి 86%, రోహిత్ 76%, శ్రీ వైష్ణవి 80%, కార్తికేయ 78.5%, ప్రవస్థి 87.5%, సందీప్ 81.5%, లాస్య 78.5%, జ్యోతిర్మయి 76%, నైమిషశ్రీ 75%, శ్రీధృతి 74%, శ్రీకర్ 87.5%, కీర్తన 84.1%, శ్రీశాంత్ 87.5%, వైష్ణవి 91%, నజీరుద్దీన్ 79.5%. సో నిష్క్రమిస్తున్న వాళ్ళు విజయ్ కుమార్, యోగిత, రోహిత్, జ్యోతిర్మయి, నైమిషశ్రీ, శ్రీధృతి. ముందుగా ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం, తర్వాత గోదావరి HDPE పైప్స్ వారిచ్చే 5,000 రూపాయలు,
తర్వాత మామిడిపూటి రామకృష్ణయ్య గారి రచనలు కానుకలుగా ఇవ్వబడతాయి. వారం ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి చక్కగా పిల్లలతోటి ముద్దు ముద్దుగా మాట్లాడి వాళ్ళని ఆశీర్వదించి నా దేవుడైనటువంటి మహమ్మద్ రఫీ పాటను పాడి ఇంత ఆనందింపజేసినటువంటి వారికి కూడా ఒక చిన్న జ్ఞాపిక. ఎంత విద్య ఉన్నా కూడా వినయం చాలా మంచిది, అది మీలో పుష్కలంగా ఉంది. అది దాన్ని పట్టుకొని మీ విద్యతోటి ఇంకా ఎక్కువ ఎత్తులకు వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.